అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో స్త్రీల స్థన సౌందర్యానికి అద్భుతమైన గృహవైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో అందానికి ఆకర్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళలో స్త్రీలంటే అత్యవ్యక్తి కాదు మరి అలాంటప్పుడు స్త్రీలు ముఖ్యంగా స్థనాలపైన ఏమాత్రం కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఎదురైనా మానసికంగా చాలా క్షోభకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల స్త్రీలలో స్తన సౌందర్యంలో మార్పులు వస్తూ ఉంటాయి స్థనాలు దృఢంగా లేకపోవడము సడలిపోవడము అదేవిధంగా స్తన ఆకృతిలో తేడాలు రావడము స్థన పరిమాణంలో తేడాలు రావడము ఇలాంటివి వివిధ రకాలైనటువంటి కారణాలతో మాతృమూర్తులు మహిళలు చాలా ఇబ్బంది గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఒకనొక స్థాయిలో కొంతమందిలో దంపతుల మధ్యలో కూడా మరి భేదభావాలు పొడచూపి వాళ్ళ దాంపత్య జీవితాన్ని కూడా ఈ యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సందర్భము ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మానసికంగా కుంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని ఒక యజ్ఞంలాగా దీక్షలాగా పట్టుదలగా ఔషధాలను కొన్నాళ్ల పాటు సేవించగలిగితే మరి ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం మరి కష్టమేమి కాదు మరి మహిళలు తన సౌందర్యాన్ని పెంపొందించుకొని స్థనాలు సౌష్టవంగా దృఢంగా ఉంచుకునేందుకు ఎలాంటి పైపుతమని వాడుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు మొట్టమొదటిది శతావరి మహిళల పాలిట కల్పవల్లి ఈ శతావరి అంటే సమస్తమైనటువంటి మహిళ మహిళలకు సంబంధించినటువంటి వ్యాధుల్లో ఆయుర్వేద వైద్య విధానంలో మూలికగా ఈ శతావరిని గురించి చెప్తూ ఉంటారన్నమాట శతావరి వేర్లు ఇలా ఉంటాయి ఎండించినటువంటివి ఈ శతావరి వేర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ వేల నుంచి దంచి తయారు చేసినటువంటి ఈ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది శతావరి వేర్ల చూర్ణం ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఇలాంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది శతావరి చూర్ణం చూస్తున్నారు కదా రెండవది వెన్న ఈ రెండు పదార్థాలే ఈ రెండు పదార్థాలతోనే స్త్రీల యొక్క స్తన సౌందర్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు అనమాట అంటే స్త్రీల యొక్క స్తన పరిమాణము ఆకృతి ఇలాంటి వాటిలో ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఒక్కసారి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మరి మాతృమూర్తులకి మహిళలకి స్త్రీలకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడి రెండు గంటలు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కానీ మామూలు నీటితో కానీ కడిగేయడం కానీ ఒక బట్టతో తుడవడం కానీ చేస్తూ ఉండాలన్నమాట మరి శతావరి చూర్ణాన్ని తగినంత తీసుకోండి ఒక చిన్న ప్లేట్లో తగినంత శతావరి చూర్ణాన్ని తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు చాలా కొద్ది ప్రమాణంలోనే నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది మీరు మాత్రం తగినంత అంటే కొంచెం దండిగానే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట శతావరి చూర్ణం తీసుకోండి ఈ తగినంత శతావరి చూర్ణంలో తగినంత వెన్న కలిపేసేయండి ఇంతే తగినంత శతావరి చూర్ణము తగినంత వెన్న ఈ రెండు పదార్థాల్లో కూడా ప్రకృతి స్త్రీల స్థన సౌందర్యాన్ని వృద్ధి చేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలని నిక్షిప్తీకరించి మాతృమూర్తుల కోసం ప్రకృతి మాత ప్రసాదించడం జరిగింది కేవలము శతావరి అంటే గడ్డల యొక్క చూర్ణము అందులో వెన్న కలపడం వల్ల అద్భుతమైనటువంటి మలాము పరమాద్భుతమైనటువంటి మలాము వాడినటువంటి తక్షణమే దాని ప్రభావాన్ని చూపేటువంటి మలాము రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఒక అర నిమిషంలోపే పైపూత మందు లేపన ద్రవ్యంగా ఉపయోగపడేటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఇంతకుమంది చెప్పినట్లు ఏదో ఒక సమయంలో స్థనభాగంలో ఉన్నటువంటి బుడిపైను వదిలేసేసి మిగతా భాగంలో ఈ యొక్క ఔషధాన్ని లేపనం చేసి సున్నితంగా ఒక రెండు లేదా మూడు లేదా నాలుగు నిమిషాల పాటు సున్నితంగా బర్ధన చేసి తర్వాత మిగిలినటువంటి ఔషధాన్ని కూడా లేపనం చేసి రెండు గంటలు ఆగిన తర్వాత కడిగేయడం కానీ లేదా బట్టతో తుడిచేసేయడం కానీ చేయాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి అంటే వెన్నలో అద్భుతమైనటువంటి పోషక గుణాలు ఉన్నాయి వివిధ రకాలైనటువంటి విటమిన్లు కాల్షియము నూనె శాతము వెన్నున్నాయి అదేవిధంగా సీతావారిలో కూడా వివిధ రకాలైనటువంటి ఈ పోషక అంశాలు అదేవిధంగా భాగంలో ఉన్నటువంటి ఆల్యురా కణాలని కణజాలని వృద్ధి చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ భాగంలో ఉన్నటువంటి ఆ కణాల అభివృద్ధికి కణజాల అభివృద్ధికి తోడ్పడి ఆ భాగంలో కొవ్వు పదార్థం కూడా బాగా ఉత్పత్తి అయి స్త్రీల యొక్క స్తన సౌందర్యం చాలా అద్భుతంగా దిగుణీకృతం అయ్యేందుకు ఈ రెండు ఔషధాలు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అంటే రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం చూసారు కదా స్త్రీల స్థన సౌందర్యాన్ని ఇనువడింపజేసేటువంటి ఔషధం అనేటువంటి శతావరి వెన్న కలిపి ఔషధంగా మలచుకొని మనం ఎలా వాడుకోవాలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబోట్ల